చర్చిలు మూతపడాలి, చర్చిలు మూతయ్యాలి అనే ప్రతిపాదన తీసుకొని ఎవడన్నా ఎంతటి వాడన్నా దళిత వాడంలోకి వస్తే వాడిని సైడ్ కాలంలో ఎర్రగ తొక్కే సంగతి తర్వాత పక్కన పెడితే సర్వలోక జగత్ రక్షకుడు యేసు మహారాజుకే జయ. 7వ తారీఖు ఆగస్ట్ 7వ తారీఖు ఆదివారం కర్ణాకర్ శుక్లాగాడు వాడి శివశక్తి ఛానల్లో జై భీమ్ అనే ఒక యాంటీ క్రిస్టియన్ లాగు చిత్రాన్ని రిలీజ్ చేశాడు. ఈ జై భీమ్ అనే లాగు చిత్రం ద్వారా బైబిల్లో వ్రాయబడ్డ ఒక లేఖనాన్ని కరుణాకర్ గారు తనకు తెలియకుండానే తన జీవితంలో నెరవేర్చాడు. శాంతల గ్రంథంలో వ్రాయబడ్డ మాట, మూర్ఖుడు తాను మూర్ఖుడని తానే చెప్పుకుంటాడు. ఈ జై భీమ్ లాగు చిత్రం ద్వారా కరుణాకర్ గారు వాడి మూర్ఖతని, వాడి బుద్ధిహీనతని, అతి తెలివితేటలు, చావు తెలివితేటల్ని బయట పెట్టుకున్నాడు. కరుణాకర్ గారు ఏదో ఉత్తరిస్తాడు, క్రైస్తవ్యాన్ని దెబ్బతీస్తాడని చెప్పి ఆశగా ఎదురు చూసిన వాడి వీరాభిమానులకి తిక్క తిమ్మిరి అణిచేసాడు. వాళ్ళ ఇగో మీద దారుణమైన దెబ్బ కొట్టేశాడు. అసలు వీడు హిందుత్వానికి లాభం మేలు చేస్తానని వచ్చి హిందుత్వపు ఆ నాశనాన్ని కోరుకుంటున్నాడా, హిందుత్వాన్ని భయానికి ఎడుస్తున్నాడా, అర్థం కాని పరిస్థితి. కన్నక శుక్లాగాడు ఏ ఉద్దేశంతో ఈ జై భీమ్ అనే లాగు చిత్రాన్ని చేశాడంటే, తెలుగు రాష్ట్రాల్లో క్రైస్తవ్యానికి ఆయుపట్టు షెడ్యూల్ క్యాస్ట్లో ఉన్న, అంటే ఎస్సీలో ఉన్న దళిత క్రైస్తవులే ఎక్కువగా క్రైస్తవ్యానికి ఆయుపట్టు అక్కడ దెబ్బ కొడితే క్రైస్తవ్యాన్ని తెలుగు రాష్ట్రాల్లో ఈజీగా దెబ్బతీయొచ్చు అనే ఉద్దేశంతో వాడి లాంగ్ సినిమా తీశాడు. అసలు అంబేద్కర్ గారిని అడ్డం పెట్టుకుని హిందువుల్ని క్రైస్తవులు పాస్తరులు మత మార్పిడి చేస్తున్నారు కాబట్టి అంబేద్కర్ బూచిని చూపించి మత మార్పిడి చేస్తున్న క్రైస్తవుల్ని ఆపాలంటే, వాళ్ళని దెబ్బతీయాలంటే జై భీమ్ అనే సినిమా తీయాలి అని చెప్పి వాడు ఇలా ఒక చిత్రాన్ని తీశాడు. అసలు వాస్తవానికి పాస్తరులు క్రైస్తవులు డాక్టర్ బిఆర్ భీమరావు అంబేద్కర్ గారిని అడ్డం పెట్టుకొని మత ప్రచారం చేస్తున్నారా? వారి దృష్టిలో మత ప్రచారం, మా దృష్టిలో మారు మనసు, పాపక్షమాపణ. అంబేద్కర్ గారిని అడ్డం పెట్టుకుని హిందుత్వాన్ని కబళించాలని ప్రయత్నం చేస్తున్నటువంటి మత మార్పిడి ముఠాల ఆట కట్టించడానికి శివశక్తి నిర్మించినటువంటి ఈ జై భీమ్ చిత్రం మీ అందరినీ ఆలోచింపచేసిందని, మీ అందరూ ఆస్వాదించారని భావిస్తున్నాం. నేను డబుల్ పోస్ట్ గ్రాడ్యుయేట్, 2000 సంవత్సరం నుంచి ఫుల్ టైం దేవుడి పరిచయంలో కొనసాగుతున్నాను. నాకు అంబేద్కర్ గారి గురించి తెలిసింది చాలా తక్కువ. పాఠ్య పుస్తకాల్లో అంబేద్కర్ గారి గురించి ఏమి వ్రాయబడి ఉందో అది మాత్రమే నాకు తెలుసు, కానీ ఇంకా ఎక్కువ విషయాలు నాకు తెలియదు. ఎందుకంటే ఇప్పటి బీజేపీ గవర్నమెంటే కాదు, ఈ భారతదేశాన్ని ఎక్కువ కాలం పరిపాలించిన కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఎక్కువ మంది ప్రధానమంత్రులు బ్రాహ్మిన్స్. వాళ్ళు డాక్టర్ బిఆర్ అంబేద్కర్, భారత రత్నం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి చరిత్రని చాలా పరిమితంగా పాఠ్య పుస్తకాల్లో ఉంచారు, కానీ ఆయన గురించిన పూర్తి వివరాలు ప్రజలకు అర్థమయ్యే రీతిలో, విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో పాఠ్య పుస్తకాల్లో పెట్టలేదు. ఆ కారణాన్ని బట్టి ఈయన దళిత నాయకుడు అనే ఒక చిన్న ప్రాథమిక అవగాహన తప్ప చాలా మంది క్రైస్తవులకి అంబేద్కర్ గారి గురించి చేసిన పూర్తి ప్రతిభ, ఆయన ఈ దేశానికి చేసిన త్యాగం చాలా మందికి తెలియదు. సోషల్ మీడియాలో నేను వచ్చిన తర్వాతనే అంబేద్కర్ గారి గురించిన పూర్తి వివరాలు నేను తెలుసుకున్నాను. ఆయన
ఆయన ఎంత మహోన్నతమైన వ్యక్తిత్వం గలవాడో, ప్రపంచ మేధావుల్లో అతి కొద్ది మేధావుల్లో ఒకటిలా అయ్యాడో, ముఖ్యంగా భారతదేశాన్ని పట్టి పీడిస్తున్న మూఢాచారాల నుంచి ఈ భారత జాతికి అణగారిన వర్గాలకి ఎలా విడుదల కలగజేశాడో పూర్తి వివరాలు ఈ సోషల్ మీడియాలోకి వచ్చిన తర్వాతనే నాకు తెలిసాయి. అప్పటి వరకు హిందుత్వంలో పుట్టి పెరిగిన అంబేద్కర్ గారు హిందుత్వంపై తిరుగుబాటు చేశాడు. తన జీవిత చరమాంకంలో బుద్ధిజంలోకి వెళ్ళి మరణించాడు అన్న విషయమే తెలుసు కాబట్టి, క్రైస్తవ్యానికి అంబేద్కర్ గారికి సంబంధం లేదు కాబట్టి ఆయన్ని నేను ఈ 20 సంవత్సరాల నుంచి చేస్తున్న నా ప్రసంగాల్లో, క్రైస్తవ ప్రసంగాల్లో ఒక్క ప్రసంగంలో కూడా ఆయన్ని వాడుకోలేదు, ఆయన పేరు ఎత్తలేదు. చాలా మంది హిందువుల్ని నేను ప్రభులు నడిపించాను, వాళ్ళలో కొంతమంది ఆల్రెడీ సేవకులుగా సేవ చేస్తున్నారు. ఏ హిందువుని నడిపించడానికి నేను అంబేద్కర్ పేరు ఎత్తలేదు, ఇది సత్యం. కరుణాకర్ గారు ఓవర్ ఎస్టిమేషన్ చేసి అంబేద్కర్ గారిని చూపించి పాస్టర్ల మత మార్పిడి చేస్తున్నారు కాబట్టి ఈ జైభీమ్ ఫిల్మ్ ద్వారా వాళ్ళని దెబ్బకొడదామని చెప్పి ప్రయత్నం చేసి హిందుత్వాన్ని దెబ్బకొట్టాడు. మొత్తం బ్రాహ్మణుల మీద కాదు, కొందరు పాస్టర్లు ఆయన్ని తమ మతంలోకి రమ్మని ఆహ్వానించారు, డబ్బు కూడా ఎరేశారు, చీప్ ఉండని తరిమేశాడు. కానీ ఈ పాస్టర్లు మాత్రం ఆ విషయాన్ని దాచిపెట్టి ఇంతకాలం ఆయన క్రైస్తవుడే అన్నట్లుగా మనల్ని మభ్యపెడుతూ వచ్చారు, ఇంతకాలం ఆయన క్రైస్తవుడే అన్నట్లుగా మనల్ని మభ్యపెడుతూ వచ్చారు, ఇంతకాలం ఆయన క్రైస్తవుడే అన్నట్లుగా మనల్ని మభ్యపెడుతూ వచ్చారు. దళిత వాడల్లో చర్చిలు మూతపడాలి, అంబేద్కర్ విగ్రహారా విద్యాలయాలు లాంటివి వెలయాలి, అంటే అంబేద్కర్ గారి గురించిన పూర్తి సమాచారంతో కూడిన గ్రంథాలయాలు లాంటి పాఠశాల లాంటివి వెలయాలి, రావాలి అని వాడు కోరుకుంటారు. చర్చిలు మూతపడాలి, చర్చిలు మూతయ్యాలి అనే ప్రతిపాదన తీసుకొని ఎవడన్నా ఎంతటి వాడన్నా దళిత వాడల్లోకి వస్తే వాడిని సైడ్ కాలంలో ఎర్రగ తొక్కే సంగతి తర్వాత పక్కన పెడితే ఈ లోగు చిత్రములో దానియేలు పాత్రలో కరుణాకర ఓవరాక్షన్ చేసినట్టు ఎవడైనా ఓవరాక్షన్ చేస్తే ఆయా కాలనీలు, ఆయా దళిత పల్లెలు లేదా పేదలు లేదా గూడెలు వాళ్ళకుండే అంతర్గత కట్టడల ద్వారా వాళ్ళని ఎలా సన్మానించాలో ఎలా నియంత్రించాలో సంఘ పెద్దలకి బాగా తెలుసు. కాబట్టి కరుణాకర్ గారి ఆశలు అడియాశలే జరగవయ్యి. ఒకవేళ చర్చలతో పాటు అంబేద్కర్ విజ్ఞాన విజయాలయాలు లాంటివి అంబేద్కర్ గారి గురించిన పూర్తి సమాచారం తెలియజేసే గ్రంథాలయాలు లాంటివి వెలగాలి అన్న కరుణాకర్ గారి ప్రతిపాదనని స్వాగతిస్తున్నాం. ఎందుకంటే అంబేద్కర్ గారి గురించి పూర్తిగా తెలిస్తే అంబేద్కర్ గారు ఎలా రామాయణంలో చిక్కుముడులు రిడ్యూసింగ్ రామాయణం అని వాల్మీకి రామాయణంలో ఒరిజినల్ రామాయణంలో ఉన్న చిక్కుముడులు రాముడు ఏ విధంగా కీర్తించబడుతున్నాడో ఇప్పుడు అది కరెక్ట్ కాదు, ఆయన ఎలా మాంసాహారో ఆయన ఎలా మత్స్యపానో ఎలా వాల్మీకి ఆయన గురించి రాశాడో ఆ విషయాలన్నీ కూడా సత్యాలు ప్రజలు తెలుసుకుంటారు. రాముడు గారి గురించి, సీత గారి గురించి చాలా విషయాలు అంబేద్కర్ గారు చాలా పుస్తకాలు రాశారు. హిందూ మత గ్రంథాల గురించి ఇప్పటికీ మహారాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆ పుస్తకాలు ప్రింట్ చేయబడుతున్నాయి, మహారాష్ట్ర ప్రభుత్వం తరఫున సంరక్షించబడుతున్నాయి. వాటిని ఆపటానికి ఎవరికి అధికారం లేకుండానే తన భవిష్యత్ కాల జ్ఞానంతో అంబేద్కర్ గారిని వాటిని ఆ విధంగా కంటిన్యూ చేసేలా ఏర్పాటు చేశారు. జైభీమ్ సినిమా తీయటం ద్వారా దళిత యువకుల్ని తిరిగి హిందుత్వంలోకి రాగాలన్న అత్యాశతోటి కరుణాకర్ గారు అంబేద్కర్ గారు చేసిన ప్రతి కార్యాన్ని, ఆయన మహోన్నతమైన వ్యక్తిత్వాన్ని కీర్తించాడు, కొనియాడాడు, ఆయన చేసిన ప్రతి పనికి తన ఆమోదం ముద్ర తెలియజేశాడు. దాని ప్రకారం రామాయణం గురించి, హిందూ మత గ్రంథాల గురించి అంబేద్కర్ గారు చెప్పింది, రాసిన సత్యాలకి
కరుణాకర్ గారు నిజమే అని ఓటేస్తున్నట్టుగానే ఉంది. ఎందుకు? డిసెంబర్ 25వ తారీఖున క్రిస్మస్ పండుగ రోజున అంబేద్కర్ గారు మనువాద గ్రంథాన్ని పబ్లిక్ గా ప్రజలందరూ చూస్తూ ఉండగా కాల్చివేశాడు. ఆ విషయం కూడా దళిత యువకులందరికీ పూర్తిగా తెలుస్తుంది. కరుణాకృష్ణ గారు జై భీమ్ సినిమా తీయడం ద్వారా జై శ్రీరామ్ అని వాడు నినాదం చేసే ఆ హిందుత్వానికి చిల్లులు పెట్టినట్టయితే, వాడ తూపులు పొడిచినట్టయితే, అంబేద్కర్ గారి కీర్తి ప్రతిష్టల్ని వాడి తరుపున వాడు చేయగలిగినంత పైకెత్తాడు. రిలీజ్ ఆఫ్ రామాయణం వంటి పుస్తకాల ద్వారా, రిలీజ్ ఇన్ రామాయణం వంటి పుస్తకాలు ఈ సందర్భంగా బయటకు రావడం ద్వారా హిందుత్వానికి చేటు చేశాడు. తన స్వప్రయోజనం కోసమే కరుణాకర్ గారు ఈ జై భీమ్ సినిమా తీసాడు అనడానికి ఇంకొక నిదర్శనం ఏంటంటే, ఆఖరులో బొచ్చ చాపాడు. లక్షలు ఇచ్చేవాళ్ళు 3000 మంది కావాలి, కోట్లు ఇచ్చేవాళ్ళు 4000 మంది కావాలి, డబ్బులు ఏంటి అయ్యా అని చెప్పి వాడి బొచ్చ గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం, వీడు ఒక ఆన్లైన్ బెగ్గర్. రాబోయే 6 నెలల కాలంలో ఒక కార్యక్రమాల ప్రణాళికని రూపొందించాం. ఇందుకు కొంత నిధుల సమీకరణ అవసరం ఉంది. సుమారుగా 1000 రూపాయల చొప్పున డొనేట్ చేసేటటువంటి 3000 మంది దాతల అవసరం ఉంది. వీలున్నవారు తప్పకుండా సపోర్ట్ చేయండి. అందుకే నేను 2 నెలల కిందట వీడు ఒక ఎలా ఆన్లైన్ దగ్గరలో ఒక వీడియో తీశాను. అడక్కలు కరుణాకర్ గారు వారి స్వప్రయోజనం కోసం హిందుత్వానికి తూట్లు పడుస్తూ అంబేద్కర్ గారి పేరు మరొకసారి సోషల్ మీడియాలో మారు మోగేలా చేశాడు. ఈ దేవీ బ్లాగ్ సినిమాలో పాస్టర్స్ అందరినీ తాగుబోతులుగా, పాస్టర్స్ అందరినీ వ్యభిచారులుగా, పాస్టర్స్ అందరినీ స్మోకర్స్గా చిత్రీకరించడానికి వీడు ప్రయత్నం చేసి ఫెయిల్ అయిపోయాడు. ఎందుకంటే లాస్ట్ 3-4 మంత్స్ బ్యాక్, 3-4 నెలల కింద తెలుగు రాష్ట్రాల్లో ఫోన్ చేసుకోవడానికి గుడికి వచ్చిన ఒక లేడీని, 50 సంవత్సరాల స్త్రీని పూజారి ఏ విధంగా రేప్ చేసి చంపాడో తెలుగు రాష్ట్రాల్లో న్యూస్ మారుమోగిపోయింది. పూజ చేయడానికి వచ్చిన ఒక స్త్రీ మెడలోని నగల్ని దోచుకోవడం కోసం పూజారి ఏ విధంగా ఆమె చంపి పాతి పెట్టాడో ఆ వార్త కూడా తెలుగు రాష్ట్రాల్లో ఇంకా మారు మోగిపోతానే ఉంది. తెలుగు ప్రజలంతా తేలిగ్గా వాటిని మర్చిపోలేకపోతున్నారు. డైజెస్ట్ కాటల్లా వాళ్ళకి, వాళ్ళు పూజ చేసి ఆ దేవాలయంలోనే ఆ విగ్రహాల సాక్షిగా రేపులు తేయటం ఏంటి, మటన్లు తేయటం ఏంటి, పాతి పెట్టడం ఏంటి అన్న వార్త తెలుగు రాష్ట్ర భక్తులు, తెలుగు రాష్ట్ర ప్రజలకి డైజెస్ట్ కాటల్లా. ఇంకా ఆ వార్త ఇంకా వాళ్ళ కళ్ళ ముందు వాళ్ళ చెవుల్లో మారు మోగిపోతానే ఉంది. వాళ్ళు పోస్టర్కెళ్ళి చూడటానికి కూడా నిజమైన పాస్టర్ భయపడతాడు. కరుణాకర్ గారు లాంటి ఎదగులు ఉన్నారు కొంతమంది, అటు ఇటు వెళ్ళాలి కొంతమంది ఉన్నారు తప్పకుండా. క్రైస్తవ్యంలో ఇస్కరియోత్ యూదా లాంటి వాళ్ళు చెడిపోయిన పాస్టర్స్ కొద్దిమంది ఉన్నారు. ఆ 10% మీద ఫోకస్ చేసి 90% యథార్థమైన క్రైస్తవ్యాన్ని ఆదరణ చేయాలని కరుణాకర్ సుగుణా గారు ప్రయత్నం చేస్తే అది జరగనివ్వమో. యథార్థమైన దేవుడి సేవకులు క్రీస్తు కొరకు సైనికుల్లాగా, కాపల కుక్కల్లాగా పనిచేసే దేవుడి సేవకులు ఉన్నాం సత్యం ప్రజలకు చెప్పి మోటివేట్ చేయడానికి. జై భీమ్ సినిమా ద్వారా కరుణాకర్ గారు అంబేద్కర్ గారి కీర్తి ప్రతిష్టల్ని మరొకసారి ఆకాశానికి ఎత్తాడు. వాడు చేయగలిగినంత హిందుత్వానికి తూట్లు పొడిచాడు. అంబేద్కర్ గారు రాసిన రిడిల్స్ ఆఫ్ రామాయణం వంటి ఆ గ్రంథాలని మరొకసారి ప్రజల మరుగులలోకి, ప్రజల ముందుకు తేవటం ద్వారా క్రైస్తవ్యాన్ని దూషించడానికి, ద్వేషించడానికి కరుణాకర్ గారు ఎన్ని ప్రయత్నాలు చేసినా తప్పకుండా ఫెయిల్ అవుతానే ఉంటాడు. అది క్రైస్తవ్యానికి మైనస్ కాదు, ప్లస్గా మారిపోతానే ఉంటుంది. యేసు మహారాజుకే జై.